మొత్తం అప్పుడు F1 ఇక్కడ రేస్ కండక్ట్ చేయడానికి మొదలు 1500 ఎకరాలు భూమి సేకరించాలనుకున్నారు హైదరాబాద్ గోపన్పల్లి ప్రాంతంలో తర్వాత 1500 నుంచి 580 ఎకరాలకు కుదించినారు మొత్తంగా 400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ఏది భూసేకరణ చేసి ఒక డెడికేటెడ్ ట్రాక్ నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2003 సంవత్సరంలో ఇచ్చినారు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి కూడా ఆ 400 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్నది గోపనపల్లిలో సర్వే నంబర్ 127 ఆయన మొన్న అఫిడవిట్ ఇది రేవంత్ రెడ్డి అఫిడవిట్ సర్వే నంబర్ 127లో 31 ఎకరాల భూమి ఉందని చెప్పి గోపన్పల్లిలో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసినారు దాని ప్రకారం ఈ భూమికి కూడా ఆనాడు ఫార్ములా 1 రేస్ కండక్ట్ చేయడానికి అప్పుడే మరి ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కేసు కూడా కోర్టులో ఉంది ఇంకా మేము రైతులు మేము ఇయ్యమని కోర్టుకు పోయినరు అసలు అవసరమే ఉందని కోర్టుకు పోయినరు ఆ కేసు ఇంకా 21 ఏళ్ళు ఏమైంది ఇంకా నడుస్తూనే ఉన్నది ఇంకా అయిపోలేదు ఆ కేసు కూడా అట్లే ఉంది అట్లాగే ఈ ఫార్ములా రేసు భారతదేశంలో జరగాలని చంద్రబాబు నాయుడు గారు మొదలొక చొరవ తీసుకొని ఇటలీ దాకా పోయి అక్కడ బర్నీ ఎకెల్స్టోన్ గారిని కలిసి మీరు ఇక్కడ రావాలని అడిగినారు కానీ తర్వాత దురదృష్టవశాత్తు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు పక్కన పెట్టారు యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు కొంత ప్రయత్నం చేసి మరి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది యూపీలో నాకు తెలిసి గుర్తున్నంతవరకు మాయావతి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2011 ఆ ప్రాంతంలో జేపీ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉంది జయప్రకాష్ గ్రూప్ ఆ గ్రూప్ను ప్రమోటర్గా తీసుకొచ్చి ప్రైవేట్ పార్టీగా తీసుకొచ్చి జేపీ గ్రూప్ వాళ్ళతో యూపీ గవర్నమెంట్ ప్రమోట్ చేసి మొత్తానికి ఆ F1ని ఇండియాకి తీసుకొచ్చింది హైదరాబాద్కు రావాల్సిన F1 ఉత్తరప్రదేశ్కు పోయింది నాయిడాకు పోయింది 2011 12 13 మూడు సంవత్సరాలు వరుసగా ఫార్ములా 1 రేసు ఉత్తరప్రదేశ్లోని నాయిడాలో ఈ జేపీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన F1 ట్రాక్ మీద జరిగింది మన దేశంలో ఇదేమి కొత్త కాదు మన దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ యాదికి ఉండాలా ఏషియన్ గేమ్స్ వచ్చింది నేను నాకు గుర్తున్నంతవరకు నేను అప్పుడు చిన్నపిల్లగాన్ని 84లో నాకు బహుశా 8-9 ఏళ్ళు మొట్టమొదటిసారి కలర్ టీవీలు అప్పుడే చూసినాం మనం అప్పుడు మీకు యాదికి ఉండాలి చాలామందికి మీరు కూడా నా అంతటా లోపల కలవడతలేరు ఇలా కానీ అప్పు అని ఉంటుండే దాని ఏషియన్ గేమ్స్ సింబల్ అప్పు ఏనుగు నువ్వు అప్పు అని చెప్పి పెట్టి బాగా అప్పుడు బాగా ప్రమోట్ చేయడం కూడా జరిగింది ఎందుకు చెప్తా ఉన్నా అంటే 84లో ఏషియన్ గేమ్స్ అయినా ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కూడా జరిగినాయి సరే కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ చేసిన కామన్వెల్త్ కుంభకోణం గుర్తొస్తుంది మీకు కానీ కామన్వెల్త్ గేమ్స్ కూడా మన దేశంలో ఢిల్లీలో జరిగినాయి 84లో ఏషియన్ గేమ్స్ కూడా ఢిల్లీలో జరిగినాయి ఒక కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఢిల్లీలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా మీకు 66,650 కోట్లు సారీ మన్నించాలి 70,608 కోట్లు 70,000 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఢిల్లీ బ్యూటిఫికేషన్ కోసం ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచం ముందు మన పరువు పోకూడదు కాబట్టి ప్రపంచ దేశాలు చూస్తాయి కాబట్టి ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం చాలా కష్టపడి కింద మీద పడి మొత్తానికైతే చేసినాము మొత్తానికి 70,608 కోట్లు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బై ది వే ఇది ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే 114 రెట్లు ఎక్కువ ఈ ఒరిజినల్ ఎస్టిమేట్ ఎంతో ఇక మీరు లెక్కలేరు నాకు తెలియదు 70,608 కోట్లు ఖర్చు అయింది అలానే కుంభకోణమైంది సురేష్ కల్మాడి జైలుకు పోయింది మీకు యాదికి ఉండాలి 70,608 కోట్లు ఇది సర్వసాధారణంగా ఒక ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఏదైనా క్రీడను మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన నగరంలో కానీ నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మన ఐపీఎల్ గేమ్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్ మీరు అందరూ పోతారు స్టేడియం కుప్పలకి మరి సన్ రైజర్స్ స్టేడియం మందం వాళ్ళు చూసుకుంటారు లోపల మరి బయట పోలీసు వాళ్ళు సెక్యూరిటీ రానుబోను రోడ్లు బాగా లేకపోతే రోడ్లు మంచిగా చేసుడు అక్కడ వచ్చిపోయే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకున్నాడు ఇదంతా ప్రభుత్వం బాధ్యత ఉంటుంది ఇంకా జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది అట్లాగే మీకు యాదికి ఉండాలే మరి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు మన రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అయినాయి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లోనైనాయి గచ్చిబౌలి స్టేడియం కూడా అప్లై కట్టినట్టున్నారు యాదికి ఉండాలి గచ్చిబౌలి స్టేడియం కూడా దానికోసమే నిర్మాణం చేసింది దానికైన ఖర్చు ఆ రోజు
2003లో 103 కోట్లు. అంటే ఈరోజు లెక్క ప్రకారం కనీసం ఒక 10-15 రెట్లు పెంచుకోవచ్చు ఈజీగా, 1000, 1500, 2000 కోట్లు దాటిపోతుంది అప్పటికిప్పటికి చూసుకుంటే. అంటే ఒక క్రీడల కోసం, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో గడిగిన క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం పరిపాటి సర్వసాధారణమని చెప్పడానికే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఇదే హైదరాబాద్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది చెప్తా ఉన్నా. కామన్వెల్త్ గేమ్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే మాదిరిగా ఈ F1 నాయిడాలో ఏదైతే కండక్ట్ చేసినారో దానికైన ఖర్చు 1700 కోట్లు. ఆ ట్రాకు మిగతా ఏర్పాట్లు అన్నిటి కలిపి 1700. ఇది ఎప్పుడు మళ్ళీ నేను చెప్పే లెక్క, 2011-10 ప్రాంతం. మరి ఇవాళ లెక్క వేసుకుంటే డబల్ ట్రిపుల్ అవుతుంది అది కూడా. అంటే దగ్గర 5000 కోట్లు వేసుకోండి, ట్రిపుల్ అనుకుంటే 5000 కోట్లు ఒక F1 రేసు నాయిడాలో 3 ఏళ్ళు కండక్ట్ చేయడానికైనా ఖర్చు. ఇక అంత దూరం ఎందుకు అనుకుంటే, మొన్నటిది మొన్న చూస్తే, ఇది మొన్న తమిళనాడులో ఒక 2 నెలల కిందట Formula 4 రేస్ జరిగింది. అందులో ఉదయనిధి గారు ఇక్కడ కనబడుతున్నారు మీకు చిత్రంలో. అక్కడ ఇది MOU చేసుకున్న సందర్భం. ఇందులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడాని కోసం. అక్కడ RPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన RPPL, రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది Formula 4. ఇది F1 కాదు, F2 కాదు, F3 కాదు, చాలా చిన్నది F1తో పోలిస్తే. Formula 4 కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 42 కోట్లు రాష్ట్రం నుంచి. వివిధ దేశాల అధిపతులు ఈ మోటార్ రేసింగ్లకు చాలా విస్తృతమైన ప్రచారం కల్పిస్తూ ఉంటారు. జనరల్గా ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా ట్వీట్లు పెడుతుంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ శరామామూలుగా జరిగే కార్యక్రమాలు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని దేశాలు ఉంటాయి, మీరు ఆ దేశం పేరు కూడా వినుండరు. మొనాకో అనే ఒక దేశం ఉంటుంది, మొనాకో అంటారు, మొనాకో దేశం అని ఉంటుంది. మొనాకో దేశం యొక్క గొప్పతనం, ఆ దేశం ప్రపంచ పటంలో కింద దేశం, అది ఒక చిన్న సిటీ. అది దాని గొప్పతనం ఏంది, అది ఎందుకు తెలుసు మిగతా ప్రపంచానికంటే? అక్కడ జరిగే మొనాకో గ్రాండ్ ప్రీ వల్లనే. F1 రేస్ జరుగుతుంది కాబట్టి మొనాకో అనే ఒక దేశం ఉందనేది ప్రపంచానికి తెలిసిందంటేనే అక్కడ F1 జరిగే అంత గొప్పగా జరుపుతారు కాబట్టి ఆ రేసింగ్ వల్లనే తెలిసి వచ్చింది. ఇక్కడ ఈ హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ గారు 2024 మొన్న మార్చి 17 నాడు జమ్మూ కాశ్మీర్లో F4 రేసింగ్ జరిగితే కాశ్మీర్ ఎంత అందంగా ఉన్నదని చెప్తూ, దిస్ ఈజ్ వెరీ హార్టనింగ్ టు సీ, ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ షోకేస్ ద బ్యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ టు థ్రైవ్ అండ్ శ్రీనగర్ ఈజ్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఇట్ కెన్ హ్యాపెన్. భారతదేశం మోటార్ రేసింగ్ లాంటి క్రీడా కార్యక్రమాలకు చాలా అనువైన దేశం. కాశ్మీర్ అనేది ఒక అందమైన రాష్ట్రాన్ని మరింత అద్భుతంగా షోకేస్ చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెట్టిన ట్వీట్ ఇది మొన్న ఏప్రిల్ మాసంలో. ఇక మేమేం చేసినాము అంటే ఒకసారి మీకు నేను చెప్పాలి. ఇక రాహుల్ గాంధీ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఇది రాహుల్ గాంధీ గారిది, ఈయనకు కూడా మోటార్ రేసింగ్ అలవాటు ఉంది. ఆయన ఒక Yamaha R1 బండి కొనుక్కొని, ఇగో దిస్ ఇస్ ఎ ట్రాక్ దట్ గివ్స్ రాహుల్ గాంధీ హిస్ కిక్స్. రాహుల్ గాంధీ గారు మోటార్ రేసింగ్ ఎంతూజియాస్ట్, ఆయన కూడా నేను అభినందిస్తున్న వారిని కూడా, ఎందుకంటే కొత్త తరం నాయకుడు కాబట్టి సహజంగానే కొత్త తరం ఆలోచనలు ఉంటాయి. మోటార్ రేసింగ్లో కూడా వారు కూడా ఆయన ఎంతూజియాస్ట్ అని చెప్పి రాసిన వార్త. ఈ F1 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తేవాలనుకున్నారో, ఎప్పుడైతే ఇంక F1 నాయుడాకు వచ్చిందో, 3 ఏళ్ళు నడిచిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత నేను చాలా ప్రయత్నం చేసిన, వారిని కలిసిన, వన్ వల్లను నేను కూడా కలిసిన. మీకు యాదుకుందా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసిండ్రు 2003లో, కానీ అప్పుడు మీరు రాలేదు, మీరు నాయుడాకు పోయినారు 2011లో. ఇప్పుడు మీరు అక్కడ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు మా దగ్గర రండి. నేను ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ ఇంకా అట్లే ఉంది, నోటీసులు అట్లే ఉన్నాయి. నేను ఎట్లనే తనలాడి మీకు డెడికేటెడ్ ట్రాక్ కూడా కట్టిస్తాను, మీరు రండి అని అడిగిన. వాళ్ళు అన్నారు ఇక మేము ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ మాకు ఇప్పట్లో లేదు Formula 1కు, ఎందుకంటే ఇక మా చేతులు గాలినే ఆడికి వచ్చినాము, 3 ఏళ్ళు నడిచింది, తర్వాత ఆ ప్రమోటరు వెనకకు పోయిండు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు చెప్పిండ్రు రాము అని చెప్పేసారు మాకు. చెప్పిన తర్వాత మేము వెతుకుతూ ఉంటాం ఏం జరుగుతున్నది ఈ మోటార్ స్పోర్టింగ్ మోటార్ రేసింగ్లో ఏం జరుగుతున్నాయి, మార్పులు ఏమొస్తున్నాయి అని చెప్పి మేము మానిటర్ చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే మేము గమనించిన ఒక ట్రెండ్ ఏంటంటే, ఈ మధ్యన మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా, హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ రాను 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 డీజిల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలనే కాంక్ష,
కాలుష్యం ఉండద్దు మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు, ప్రజలకు అందరికీ ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. దాన్నే ఫార్ములా ఈ అంటారు. F1 మామూలు ఇంజిన్, మన డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటారు కదా, ఐస్ ఇంజిన్ అంటారు కదా, అది F1. ఫార్ములా ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్తో కాలుష్యం లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా, ధ్వని కాలుష్యం లేకుండా, అదేవిధంగా వాయు కాలుష్యం లేకుండా మంచిగా చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్స్తో చేసే రేస్ని ఫార్ములా ఈ, ఈ ప్రీ అని కూడా అంటారు, ఫార్ములా ఈ అంటారు. దీన్ని మేము బట్టినా మీకు F1 ఎప్పుడైతే రానన్నదో వీలం పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి FIA అనే ఒక సంస్థ ఉంటుంది, FIA వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు అక్కడ యూరప్ బేస్డ్ ఉంటారు, పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టినాం, స్టడీ చేసినాం మేము కూడా. దీనివల్ల లాభం ఏంది మనకు? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే, ప్రస్తుతం లండన్లో, న్యూయార్క్లో, ప్యారిస్లో, టోక్యోలో, మొనకో, రోమ్, ఈ నగరాల్లో జరుగుతాం. అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ, యూరప్లో కానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో, ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం. వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి, చేయలేక కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది, ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది, మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సీఓలు పోటీ పడుతుండే. మన ముఖ్యమంత్రి గారు, మన పొంగులేటి గారిని, మన పొన్నం ప్రభాకర్ గారిని, ఇంకా మిగతా మంత్రులను కూడా, ఎమ్మెల్యేలను కూడా పంపించినారు సీఓలకి చూసిరామని. ఆ సీఓలు కూడా మనతో పోటీ పడ్డది. ఆ సీఓలను కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్, జోహన్నెస్బర్గ్ నాకు గుర్తులేదు, ఆ నగరం కూడా మనతో పోటీ పడ్డది. వాళ్ళందరితో తట్టుకొని, వాళ్ళందరినీ కాదని కొట్లాడి, సియోల్ను తలదన్ని, సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ను తలదన్ని, మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది. అయితే ఏం లాభం అని మీరు అడగచ్చు. ఏం లాభం అంటే ఫార్ములా ఈతోని మేము ఒక ఫార్ములా ఈని ఫార్ములా ఈ లెక్క చూడలే. ఫార్ములా ఈని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది చూస్తారు. టీవీలల్లో ప్రత్యక్షంగా మొత్తం కలిపి 49 కోట్ల మంది చూస్తారు. దీనివల్ల ఈ అంతర్జాతీయంగా కొట్లాడి చేసి మొత్తానికి తెచ్చినాం. మేము ఆలోచించింది ఏంటి అంటే, సస్టైనబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ట్రెండ్గా మారింది, ట్రెండ్గా మారిపోయింది ఏది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మరి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే అయినప్పుడు, మనం గతంలో మీకు యాదుకుంటే ఇండియాలో, భారతదేశంలో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా 15 పనిచేసిన కాబట్టి చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. చాలాసార్లు మేము ప్రయత్నం చేసేది, ఎవరన్నా కొత్త కార్ల కంపెనీ పెడుతున్నారు అంటే మన దగ్గర తీసుకురావాలి. సుజుకి వాళ్ళని కలిసినాం, మారుతి వాళ్ళని కలిసినాం, చాలామందిని కలిసి మీరు మా దగ్గర రండి హైదరాబాద్ కంటే, వాళ్ళు రెండు చెప్పేది, చెన్నైలో మాకు చాలా పెద్ద ఎత్తున మిగతా మా సప్లయర్లు, స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళంతా ఆడనే ఉన్నారు, మొదటి నుంచి ఫోర్డ్ కానీ ఇంకోటి కానీ అంతా చెన్నైలోనే ఉన్నాయి, ఆడికే పోతున్నాం అనేది, లేదా పూణే పోతున్నాం అనేది. అంటే మనకి ఏమైందంటే గతంలో 50-60 ఏళ్లలో పూణే, చెన్నై రెండు ఆటోమొబైల్స్ స్థావరాలుగా, కేంద్రాలుగా మారిపోయినాయి, హబ్స్గా మారిపోయాయి. మరి కొత్త తరం వెహికల్స్కేమో ఇవన్నీ అవసరం లేదు. మీకు ఎలక్ట్రిక్ వెహికల్కి మంచి పాలసీ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ఇన్సెంటివ్స్ ఉండాలి, ఇందులో జరిగే ఇన్నోవేషన్కు, రీసెర్చ్కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ఒక విత్తనం ఈరోజు పెడితే చెట్టు 5 ఏళ్ళకు మొలవచ్చు, 10 ఏళ్ళకు మొలవచ్చు, 20 ఏళ్ళకు మొలవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జినోమ్ వ్యాలీ అని పెట్టిండు. ఇవాళ జినోమ్ వ్యాలీ 24 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టరు, ప్రపంచంలోనే 1/3 వ్యాక్సిన్స్ తయారవుతున్నట్టు అక్కడికి తయారవుతున్నాయి. అంటే అప్పుడు పెట్టింది, ఈరోజు మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అట్లే మేమేమి ఆలోచించినాం, జీనోమ్ వ్యాలీ లెక్కనే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం ఇస్తూ అందులో ఇన్నోవేషన్, అందులో రీసెర్చ్, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోత్సాహం ఇస్తూ ఈ ఈవెంట్ను కూడా దాంతో పాటు జత కలిపి ఒక వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ అని పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఈవీ ఎంథూజియాస్ట్ని అట్రాక్ట్ చేయాలి చేసి హైదరాబాద్ షుడ్ బికమ్ ద మొబిలిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, రీసెర్చ్ కానీ,
రేసింగ్ కానీ హైదరాబాదే చూడాలి, హైదరాబాదే ప్రధాన కేంద్రం కావాలి, ఇది మా ఎజెండా. అందులో భాగంగానే ఇక మేము జియో ఇచ్చినాము 2022 జూలై 11 నాడు జియో నంబర్ 465 ఈ మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడానికి. మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహీంద్రా గారిని స్కిల్ యూనివర్సిటీకి ఎండిగానో ఇది అపాయింట్ చేశారు చైర్మన్గా. అదే ఆనంద్ మహీంద్రా గారిని మెంబర్గా అపాయింట్ చేస్తూ మేము కూడా, ఎందుకంటే మహీంద్రా రేసింగ్ కూడా ఈ ఫార్ములా ఈ రేస్లో పాల్గొంటుంది ప్రపంచవ్యాప్తంగా, ఆయనను కూడా మెంబర్గా అపాయింట్ చేస్తూ అడ్వైజర్గా అపాయింట్ చేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. అంటే ఇండస్ట్రీ పెద్దలను కూడా భాగస్వాములను చేస్తూ అదే మాదిరిగా ఇంకా ఆ స్ట్రక్చర్ కూడా మొత్తం డిఫైన్ చేస్తూ ఎవరు హోస్ట్ చేయాలి ఎట్లా హోస్ట్ చేయాలి అన్నప్పుడు ఇగో ఎవరెవరు దానిలో కమిటీ ఎట్లుండాలా ఏంది మొత్తం సమగ్రం డిఫైన్ చేస్తూ చేసిన తర్వాత 23లో బ్రహ్మాండంగా ఈ చెన్నై పూణే గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను స్థావరాలను దాటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈని ఇక్కడ తెచ్చింది. ఇక్కడ ఒక విషయం బాధాకరం నేను చెప్పాలి మీకు, బీవైడి అనే ఒక చైనీస్ కంపెనీ, బీవైడి ఇప్పుడు కొన్ని కార్లు బయట తిరుగుతున్నాయి, బీవైడి కంపెనీ ముంగట్కొచ్చింది. మేము $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని వచ్చింది, కానీ అప్పుడే మనకు మన భారతదేశానికి చైనా ఘర్షణ అయింది, చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక మేము ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయం అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అనుమతి ఇవ్వలేదు, లేకపోతే అది మన తెలంగాణలోనే ఇప్పటికే వచ్చి ఉంటుండే. కానీ చాలా సక్సెస్ అయినాం, ఫస్ట్ మనం ఎప్పుడైతే 23లో కండక్ట్ చేసినామో రేసు, ఫిబ్రవరి 23లో కండక్ట్ చేసినాం, మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే, ప్రభుత్వం అంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అందరం కలిపి పెట్టిన ఖర్చు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 30-40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాం, గ్రీన్కో ఏస్ అర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడీ, ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టాడు, మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. కానీ హైదరాబాద్కు జరిగిన లాభం ఎంత అంటే ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ ఇండిపెండెంట్ సంస్థ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ ఆయన 100 కోట్లు పెడితే, గవర్నమెంట్ సంస్థలు 35-40 కోట్లు పెడితే, హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి, ఒక రేస్ నుంచి. అది కాకుండా అప్పట్లో ఎన్ని మొబిలిటీ వీక్లో ఎన్ని పరిశ్రమలు అట్రాక్ట్ చేసినామంటే, మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేసినాం,